भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికి వెల్కమ్ అండి. నిన్న మనం 12 శ్లోకాలు చదువుకున్నాం 19వ అధ్యాయంలో. ఈరోజు మనము 13వ శ్లోకం నుంచి చూద్దాము. ఇది వచ్చేసి భారతవర్షంలో నరనారాయణులకి నారదుడు చేస్తున్నటువంటి ప్రార్థన. సో నారదుడు భగవంతుడిని కీర్తించడం అనేటువంటిది జరిగింది. సో భగవంతుడిని కీర్తనలో ఏం చేస్తున్నారు అని అంటే, ఈ యొక్క ఏదైతే ఈ భౌతిక సృష్టి ఉందో, ఈ ఈ దృశ్యమాన జగత్తు ఏదైతే ఉందో, దాన్ని సృష్టించింది, పోషించేది, లయం చేసేది కూడా నీవే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఏదైతే ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి తాపాలు ఉంటాయో, త్రివిధ తాపాలు, లేదంటే భౌతిక విశ్వంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలు, కష్టాలు, బాధలు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటికీ నీకు సంబంధం లేదు. అంటే నువ్వు వీటికి లోనవ్వవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. అంటే ఈ భౌతిక సృష్టిని నువ్వే సృష్టించినా, భౌతిక సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు వర్తించవు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంతేకాకుండా ఏ పరంపర ద్వారా అయినా సరే జ్ఞానాన్ని పొందినా చివరికి చేరుకోవాల్సింది నిన్నే, అంటే ఏ పరంపరకైనా కానీ మూలము నీవే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు నరనారాయణుడు ఉద్దేశించి. అంటే నరనారాయణుడు స్వయంగా భగవానుడి యొక్క అవతారము అనేటువంటి విషయాన్ని ఇక్కడ కన్ఫర్మ్ చేయడం కోసం అలా అన్నారు అనమాట. సో నాకు నాకేం ఉండద్దు అన్న. లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ, మ్యూట్ చేయండి మాతాజీ. ఓకే, సో ఆ విధంగా నరనారాయణులు భగవానుడు అనేటువంటి విషయాన్ని నారదుడు కీర్తిస్తూ ఉన్నారు. ఇంకా 2 శ్లోకాల్లో ఆయన ఏం కీర్తిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈరోజు చూద్దాం. ఇదం హి యోగేశ్వర యోగ నైపుణం, యోగేశ్వర యోగ నైపుణం హిరణ్య గర్భో భగవాన్ జగాధయత్. హిరణ్య గర్భో భగవాన్ జగాధయత్. యదంతకాలే త్వయి నిర్గుణే మనో, యదంతకాలే త్వయి నిర్గుణే మనో, భక్త్యా దధీతోంగి ధరితోంగిత దుష్కలే వరః. భక్త్యా ధరితోంగిత దుష్కలే వరః. హరే కృష్ణ ప్రభుజీ. ఓ దేవ, యోగేశ్వర బ్రహ్మదేవుడు అంటే హిరణ్య గర్భుడు యోగ విధానమును గూర్చి పలికిన వివరములు ఇట్లున్నవి. యోగులు మరణ సమయంలో తమ చిత్తములను నీ పాద పద్మముల చెంత నిలిపియే పూర్ణ వైరాగ్యము అని భౌతిక దేహము త్యజించురు. అది ఏ యోగ పూర్ణత్వము. ఓకే, యోగ పూర్ణత్వం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే భగవంతుని యొక్క గొప్పతనం గురించి ఇక్కడ చెప్తున్నారండి. అంటే మనం ఏమనుకుంటాము అని అంటే, ధ్యానం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఏ శూన్యాన్నో లేకపోతే ఏ నిరాకారాన్నో ధ్యానిస్తూ వాళ్ళు యోగ పరిపూర్ణతను పొందుతారు అనేటువంటి భావనలో మనం ఉండకూడదు అని చెప్పేసి శుద్ధభక్తుడైనటువంటి నారదుడు భగవంతుడిని కీర్తిస్తూ, భగవంతుడు నువ్వు ఎలాంటి వాడివి అని అంటే, ఈవెన్ యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే అష్టాంగ యోగ విధానం ద్వారా శరీర త్యాగం చేసేటువంటి వాళ్ళు కూడా నీ యొక్క పాద పద్మాలని ధ్యానిస్తారు, నిన్నే శరణు వేడతారు అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. అంటే నువ్వు అష్టాంగ యోగి అయినప్పటికీ ముక్తి సాధించాలి అని అంటే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి తీరాల్సిందే. అంటే అష్టాంగ యోగి ఒకవేళ పరమాత్మ మీద ధ్యానం చేయట్లేదు అనుకోండి, లేదంటే అష్టాంగ యోగి ఒకవేళ భగవంతుడి యొక్క స్వరూపం మీద ధ్యానం చేయట్లేదు అనుకోండి, అలా చేయకుండా ఆయన చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉంటుందో ఆ ధ్యానం వల్ల ఆయనకి ఎలాంటి ఆధ్యాత్మిక లాభం రాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, నిన్ను వాళ్ళు మెడిటేట్ చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు యోగ పరిపూర్ణతను పొందుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే అలా ఒకవేళ భగవంతుడి యొక్క రూపాన్ని కనుక ధ్యానం చేయకుండా
మనం ఏదో ఒక రూపాన్ని, ఏదో ఒక ఆకారం లేని దాన్ని ధ్యానం చేస్తూ శబ్దాన్నో లేకపోతే శూన్యాన్నో లేకపోతే ఏదో తెలుగునో ధ్యానం చేస్తూ కనుక మనలో యోగంలో కనుక పరిపూర్ణతను సాధించాలి అనేటువంటి ప్రయత్నం కనుక చేస్తే మనకి యోగ పరిపూర్ణత రాదు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. చదవండి మాతాజీ నెక్స్ట్. భాష్యము ఈ విషయమున శ్రీ మధ్వాచార్యులు పలికిరి, యస్య సమ్యక్ భగవతి జ్ఞానం భక్తి సదైవ చ నిశ్చింతస్య మోక్షి స్యాత్ సర్వ పాప కృతోపితో. భగవంతుని యథార్థ స్థితిని గుటకు జీవితాంతం శ్రద్ధతో భక్తి యోగంలో కొనసాగించిన వాడు గతమున పాపరహితుడైనప్పటికీ నిక్కముగా మోక్షమును బడిసియే తీరును. ఇది భగవద్గీత 9:35 ఎందును రూపరచబడినది. అపి చేస్సు దురాచారో భజతే మామన్యక్ భాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహా. మిక్కిలి హేయమైన కార్యం నిర్వహించినప్పటికీ మనుజుడు భక్తియుత సేవలో నియుక్తుడై ఉన్నచో తన సంకల్పమున స్థిర నిశ్చయుడు ఉన్నందున అతన్ని సాధువుకనే పరిగణింపవలను. శ్రీకృష్ణుని గూర్చిన తలంపుతోనూ ఆ దేవదేవుని రూప గుణ లీలాదులతోనూ పూర్తిగా సంలగ్నం చెందుటయే జీవితం యొక్క ఏకైక ప్రయోజనము. మనుషుడు ఈ ప్రకారము రోజుకు 24 గంటలు శ్రీకృష్ణుని తలచగలిగినచో ముక్తునిగా భావింపబడను. అంటే స్వరూపేణ వ్యవస్థితి. లౌకికులు భౌతిక తలంపులలోనూ కర్మలలోనూ సంలగ్నమై ఉండగా భక్తులు శ్రీకృష్ణుని గూర్చినట్టు శ్రీకృష్ణ కర్మలను గూర్చినట్టు తలంపులలో మునిగి ఉందరు. కనుక భక్తులు ముక్త స్థితిలో ఉన్నట్టు వారే ఎగుదురు. మరణ సమయంలో మనుషుడు ఆ రీతి పూర్తి తాధ్యాత్మ్యంలో శ్రీకృష్ణ తలంచవలను అంతటా అతడు నిస్సందేహముగా భగవద్ధామమును చేరగలడు. హరే కృష్ణ ఓకే. ప్రభుజీ. యోగులకి ఎలాంటి ఒక సిద్ధి ఉంటుంది అని అంటే, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని త్యాగం చేయగలరు. సో అయితే వాళ్ళు ఒక సరైనటువంటి సమయం చూసుకొని, ఆ సమయంలో వాళ్ళు పూర్తిగా భగవంతుని యొక్క చింతనలో ఉండే విధంగా చూసుకొని వాళ్ళ శరీరాన్ని త్యాగం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలా చేయడం వల్ల వాళ్ళకి యోగ పరిపూర్ణత అనేటువంటిది వస్తుంది. అంటే యాక్చువల్గా మరణము అనేటువంటిది మనకి తెలియకుండా వచ్చేటువంటిది, మరణం అనేటువంటిది ఒక యాక్సిడెంట్ లాంటిది. సో చెప్పి వచ్చేది కాదు మరణం అనేటువంటిది. ఎప్పుడు మరణం వస్తుందో తెలియనప్పుడు మనము ఆ మరణ సమయంలో మనం ఎలా ఉండాలో, అలా ఉంటున్నామా లేదా అనేటువంటి విషయం మనం చెక్ చేసుకోవడం కూడా సామాన్యంగా సాధ్యం కాదు, సాధ్యం కాని విషయం. సో అకస్మాత్తుగా మరణం వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేము. అందుకని యోగులు ఏం చేస్తారు అని అంటే, ఆ మరణాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. వాళ్ళు పూర్తిగా భగవత్ చింతనలో ఉన్నప్పుడు మరణం పొందే విధంగా వాళ్ళ యొక్క సాధన అనేటువంటిది ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళు యోగ పరిపూర్ణత చెందినట్టు. అంటే భక్తి యోగి చూస్తే ఆయనకి ఎప్పుడు మరణం వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే భక్తి యోగి 24 గంటలు కూడా భగవంతుని యొక్క చింతనలోనే ఉంటాడు కాబట్టి. సో ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క చింతనలో ఉంటామో 24 గంటలు భగవంతుడి చింతనలోనే ఉంటాం. అంటే ఇంకా మనకి వేరే లౌకికమైనటువంటి ఆలోచనలు, లౌకికమైనటువంటి వ్యవహారాలు ఉండవు. అలాంటప్పుడు మనకి ఎప్పుడు మరణం వచ్చినా కానీ భగవత్ చింతనలోనే మరణించినట్లు అవుతుంది. సో అది భక్తి యోగి యొక్క ఇది. అంటే మనకి ఎలాంటి సిద్ధులు అవసరం లేదు. ఎప్పుడు మరణించాలి అనేటువంటి దాని మీద మనకి ఒక నియంత్రణ అనేటువంటిది అవసరం లేదు. నేను ఈ రోజు కావాలంటే ఈ రోజు, రేపు కావాలంటే రేపు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించేటువంటి సిద్ధి కూడా మనకు అవసరం లేదు. సో మనము ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క చింతనలోనే ఉంటాం కాబట్టి యోగ పరిపూర్ణతను ఆటోమేటిక్ గా సాధించినట్లే అవుతుంది. శ్రీకృష్ణుని గురించి తప్ప మనం వేరే అన్యమైనటువంటి చింతనలు చేయం కాబట్టి మనం ఎప్పుడు కూడా అదే తాదాత్మ్యంలో ఉండి శరీరాన్ని వదిలేటువంటి అవకాశం ఉంది కాబట్టి నిస్సందేహంగా భగవద్ధామానికి చేరుకుంటాం. అయితే ఈ రెండిట్లోనూ తేడా ఏంటో చూడండి. ఒకటి, భక్తి యోగి మరణించిన తరువాత అంటే శరీరాన్ని వదిలేసిన తర్వాత భగవద్ధామానికి వెళ్ళి ఏదైతే సుఖాన్ని అనుభవిస్తాడో అదే సుఖం శరీరంలో ఉన్నప్పుడు కూడా అనుభవిస్తాడు. ఎందుకంటే ఆయన భగవద్ధామంలో ఉండి భగవంతుడి సన్నిధిలో ఉండి చేసేటువంటి పనులు ఏమైతే ఉంటాయో అవి భగవద్ధామానికి వెళ్ళక ముందే ఈ శరీరంతో ఉన్నప్పుడు కూడా ఆయన అదే పనిలో ఉంటాడు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి సుఖ సంతోషాలలో ఎలాంటి తేడా ఉండదు. ఆయనకు ఆయన అనుభవిస్తున్నటువంటి భగవంతుడి యొక్క ఆలోచనలు ఎలా చేస్తాయి అని అంటే, ఆ ఆలోచనలు ఆయన్ని ముక్తుడుగా మార్చేస్తాయి అన్నమాట. అంటే భౌతిక శరీరంలో ఉండి కూడా ముక్తుడుగా పరిగణింపబడతాడు భక్తి యోగి, కానీ ఇతర యోగులు అలా పరిగణింపబడరు. ఎందుకంటే వాళ్ళు చివరి క్షణం వరకు కూడా వాళ్ళు భగవంతుణ్ణి ధ్యానం చేస్తారు అని చెప్పడానికి లేదు. సో వాళ్ళ యొక్క ధ్యాన యొక్క లక్ష్యము భగవంతుడే అయినా కానీ వాళ్ళు భగవంతుని ధ్యానం చేసే సమయంలో శరీరాన్ని కోల్పోవాలని ఎందుకు కోరుకుంటారంటే మిగిలిన సమయంలో ధ్యానం చెయ్యరు అని అర్థం. సో కాబట్టి కాబట్టి శరీరంలో ఉన్నప్పుడు కూడా
భక్తి యోగి ముక్తుడుగా ఉంటాడు, కానీ ఇతర యోగులు అలా ఉండరన్నమాట. యతైహి కామిష్ యతై యతైహి కాముష్మిక కామలం పటహం యతైహి కాముష్మిక కామలం పటహం కేవలం హరే కృష్ణ ప్రభుజీ. కామలంపటలు సాధారణముగా ప్రస్తుత జన్మ సౌఖ్యమునందు రాబో జన్మ సౌఖ్యమునందు అమితానరక్తులై ఉన్నారు. అందువలన వారు భార్య సంతానము ధనమును గూర్చిన చింతనలో మునిగి మలమూత్ర భరితమైన తమ దేహములను తరించుటకు భయపడుదురు. కాని భక్తి యోగమున నెలకొనిన వాడును అట్లే దేహ త్యాగమునకు భయపడినచో అతడు కావించిన శాస్త్రాధ్యయనం యొక్క ప్రయోజనం ఏమిటి? అది కేవలము వృధా కాల వ్యయమే కదా. భాష్యం చదవండి. భాష్యం. మరణ సమయమున కాముకుడు భార్య పుత్రాదులనే కలిగిను. తాము మరణించినతో వారెట్లు జీవించగలరు, తమను ఎట్లు పోషించుకోగలరనే ఆలోచనలోనే అతడు మునిగి ఉండడు. అందువలన అతడు ఏనాడునూ దేహ త్యాగమునకు సిద్ధపడి ఉండడు. పైగా సంఘము కుటుంబము బంధ్వాదులను సేవించుటకు ఆ దేహంలోనే అతడు కొనసాగకూడదు. కనుక యోగాభ్యాసం ద్వారా మనుషుడు దేహపరమగు బంధముల నుండి బయటపడవలెను. భక్తి యోగమున కొనసాగుతున్నప్పటికీ వేద సారత్వమును అధ్యయనం కావించుతున్నప్పటికీ మనుషుడు సమస్త క్లేశకరమగు ఈ దేహమును విడుచుటకు భీతి చెందునో ఆధ్యాత్మిక పురోగతి యత్నము చేయవనగు లాభమేమిటి? యోగాభ్యాసం నందు విజయ రహస్యము దేహ బాంధవ్యం నుండి బయటపడుటే. కనుకనే శ్రీల నరోత్తమ దాస ఠాకూర్లు దేహ స్మృతి నాహి యార సంసార బంధాన్ కాహాన్ తార అని పలికిది. దేహావతరముల దేహావసరముల చింత తొలగిన నాడు బద్ధ జీవనము కొనసాగడు. అతి వాడు భవబంధం నుండి బయటపడడం అనగా కృష్ణ భావనాయతుడు యతుడు ఇతుడు సంగరహితముగా భక్తియుత కర్మలను నడించవలను. అప్పుడే అతనికి ముక్తి నిశ్చయమగును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ నారదుడు చేస్తున్నటువంటి ప్రార్థనలో భగవంతుని ఉద్దేశించి ఏమంటున్నారు అని అంటే, ఎవరైతే భక్తి యోగంలో ఉంటారో, అంటే భగవంతుడి యొక్క సేవలో ఉంటారు, భక్తి చేసేటువంటి వ్యక్తులు. భక్తి చేసేటువంటి వ్యక్తులు అంటే భగవంతుడికి సేవ చేసేటువంటి వాళ్ళు, అంటే ఏదో కర్మకాండ ప్రకారంగా చేసేటువంటి భక్తి గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, లేదా జ్ఞానకాండ ప్రకారంగా చేసేటువంటి భక్తి గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. కర్మకాండ జ్ఞానకాండలో మన లాభం ఎక్కువగా ఉంటుంది, మన యొక్క స్వార్థం ఎక్కువగా ఉంటుంది, మన సుఖము మన సంతోషం కోసం భక్తి చేస్తాం అక్కడ. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి భక్తి కర్మకాండ జ్ఞానకాండకు సంబంధించినటువంటి భక్తి కాదు, ఇది శుద్ధ భక్తి గురించి మాట్లాడుతున్నారు. శుద్ధ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి భక్తి యోగంలో ఉన్నట్లు, భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి భగవత్ సేవ, భగవంతుడి యొక్క సంతోషం, భగవంతుడి యొక్క సుఖం గురించి, భగవంతుడి యొక్క కీర్తన, భగవంతుడి యొక్క ధ్యానం గురించి మాత్రమే ఆలోచిస్తాడు, భగవంతుని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉంటాడు. అది నిజమైనటువంటి భక్తి యోగం. అయితే అలాంటి భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ దేహంలో ఉన్నప్పుడు ఎలాంటి లౌకికమైనటువంటి విషయాలకి ఆరాటపడడు, ఎలాంటి లౌకిక విషయాల పట్ల కూడా భయం చెందడు, దేహాన్ని వదిలేసిన తర్వాత కూడా ఎలా అయిపోతాను, ఎలా ఉంటాను, ఎక్కడ ఉంటాను, దేహాన్ని వదిలేసిన తర్వాత ఈ దేహానికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఆలోచనలు అలాంటివన్నీ కూడా భక్తి యోగికి ఉండవు. అందుకని ఎప్పుడు మరణం వచ్చినా ఒకేలాగా ట్రీట్ చేస్తాడు. సో ఇప్పుడు మరణించినా, రేపు మరణించినా, ఎల్లుండి మరణించినా, ఎప్పుడు మరణించినా కానీ తనకి ఎలాంటి తేడా ఉండదు. అందుకనే ఆయన ఎప్పుడు కూడా భయపడడు, మరణం అంటే భయం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే మరణించినా నేను ఇదే చేస్తాను, మరణించక ముందు కూడా అదే చేస్తున్నాను. సో స్థితిలో ఎప్పుడైతే తేడా రాదో అప్పుడు మనలో భయం అనేటువంటిది ఉండదు. ఇప్పుడు మనము ఒక ఉద్యోగం మారి ఇంకొక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకోండి, మనం కొంతవరకు భయపడతాం. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఉద్యోగంలో చాలా కంఫర్ట్ ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను, ఈ ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగానికి వెళ్తున్నాను, అక్కడ ఎలా ఉంటుందో, అక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సుఖాలు ఉంటాయో ఉండవో, ఇక్కడ ఉన్నంత వర్క్ ఈజీగా ఉంటుందో ఉండదో, అనేక రకాలైనటువంటి ఆలోచనలు 100 రకాలుగా ఉండి ఇవన్నీ కూడా మనల్ని కలతకి గురి చేస్తాయి.
ఎవడైతే నిజంగా గొప్పగా పని చేస్తాడో వాడు ఇక్కడున్నా అక్కడున్నా నేను చేసే పని ఇదేలే అనుకుంటాడు, కానీ ఇలా భయపడ్డాడు అనమాట. సో అదే విధంగా మరణించక ముందు మరణించిన తర్వాత ఉన్నటువంటి స్థితిలో ఏమీ తేడా లేనప్పుడు ఆ మరణం అనేటువంటిది భయం కాదు మనకి. కానీ ఒక లౌకికమైనటువంటి వ్యక్తి, భక్తి యోగంలో లేనటువంటి వ్యక్తి, వాడు ఎప్పుడూ కూడా మరణం అంటే భయపడతాడు. ఎప్పుడు మరణం వస్తుందో అని భయపడతాడు. మరణం అనేటువంటి మాట వస్తేనే వాడు భయపడిపోతాడు. ఎందుకంటే మన ఆయుష్ తగ్గుతున్న కొద్దికి మనకి భయం పెరుగుతూ ఉంటుంది. అందుకని చూడండి, చాలా లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులు మరణించినప్పుడు మలమూత్ర విసర్జన చేయడం అనేటువంటిది జరుగుతుంది. భయం ఎక్కువగా ఉన్నప్పుడు మలమూత్ర విసర్జన జరుగుతుంది. సో ఎవరైతే మరణించేటప్పుడు మలమూత్ర విసర్జన చేస్తూ మరణించారో అలాంటి వాళ్ళు లౌకికమైనటువంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళు నరకలోకాలకు వెళ్తారు. సో అలా నరకలోకాలకి వెళ్ళేటువంటి వ్యక్తులు ఎందుకు అలా మలమూత్ర విసర్జన చేస్తూ భయపడుతూ చచ్చిపోతారు అని అంటే, వాళ్ళు అప్పటి వరకు కూడా లౌకికంగా ఉన్నారు. వాళ్ళు లౌకిక సంపదల పట్లనే ఆలోచనలు చేస్తూ ఉన్నారు, భార్యాపుత్రుల పట్లనే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు బ్రతుకున్నంత కాలం కూడా వాళ్ళు లౌకికంగానే ఆలోచించారు. మరణించే ముందు కూడా నేను మరణిస్తే ఏమైపోతుందో, నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, మరణించిన తర్వాత నా ఆస్తులు ఏమైపోతాయో, మరణించిన తర్వాత నేను ఇప్పటి వరకు సంపాదించిన పేరు ప్రతిష్టలు ఎక్కడికి పోతాయో, కీర్తి ఏమైపోతుందో, డబ్బులు ఏమైపోతాయో, ఇళ్ళు ఏమైపోతాయో, సంపదలు ఏమైపోతాయో, ఇలాంటి ఆలోచనలోనే ఉంటారు. తర్వాత ఇవన్నీ నా పుత్రులకి సరిగా చేరతాయో లేవో, ఇలాంటి ఆలోచనలోనే ఉండి అనేక రకాలైనటువంటి ఆలోచనల వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క మరణంలో వాళ్ళు పొందాల్సినటువంటి లాభాన్ని పొందట్లేదు. మానవ జన్మతో ఉండి మరణించేటప్పుడు ఎలాంటి లాభం పొందాలో అలాంటి లాభాన్ని పొందలేకపోతున్నారు. సో ఆ విధంగా నరోత్తమదాస ఠాకూర్లు ఏమన్నారు అని అంటే, దేహ అవసరములు చింత తొలగిన వాడు బద్ధ జీవనము కొనసాగడు, అట్టివాడు భవబంధము నుండి బయటపడును. ఎప్పుడైతే మనం మరణించేటప్పుడు వరకు కూడా మన దేహ అవసరాల పట్ల ఆలోచనలు చేయటం ఎప్పుడైతే మానేస్తామో, దేహానికి సంబంధించినటువంటి సుఖ సౌఖ్యాలను ఎప్పుడైతే త్యజించేస్తామో మరణించే సమయానికల్లా, అలాంటి వాడు మరణిస్తే వానికి మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు, భవబంధాల నుంచి విముక్తి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. సో అది ఎవరికి సాధ్యమవుతుంది, ఎవరి వల్ల సాధ్యమవుతుంది అలా ఉండడము అని అంటే, ఎవరైతే కృష్ణ భక్తిలో ఉంటారో, కృష్ణ భావనాయుతులు అవుతాడో అలాంటి వాడు మాత్రమే వాని కర్మలన్నీ కూడా కృష్ణ భక్తిలోనే చేస్తాడు. దేని మీద ఆశలు ఉండవు, దేని మీద కోరికలు ఉండవు, కాబట్టి వాడు మరణించేటప్పుడు కూడా కృష్ణ భక్తి భావనలో మరణిస్తాడు. కాబట్టి అలాంటి వాడు ముక్తి తప్పకుండా పొందగలుగుతాడు. తన్న ప్రభోత్వం కుకులే వరార్పితాం మాయయాహం యోగం పైన స్వభావమితి హరే కృష్ణ. అందువలన ఏ ప్రభు అదోక్షచ చంచలమగు మనస్సును నియంత్రించి దానిని నీ యందు నిలుపులాగున భక్తి యోగము కొనసాగించడి శక్తిని మాకు వసగము. మేము నీ మాయచే ప్రభావితులమైతిమి కనుక మలమూత్ర భరితమైన ఈ దేహమునందు, దేహముతో ముడిపడి ఉన్న సమస్తమునందు అమితానురక్తులమై ఉన్నాము. అట్టి ఆసక్తిని విడనాడుటకు ఒక భక్తి యోగము తప్ప అన్యోపాయము లేదు, కనుక కరుణతో మాకు ఆ వరము నొసగము. ఒక గొప్ప భక్తుడు చేసేటువంటి ప్రార్థనలు ఈ విధంగా ఉంటాయి. సో నారదుడు చూడండి, ఇప్పటి వరకు భగవంతుని కీర్తించి నీకు భక్తి చేయటం వల్ల మాకు లాభము అనేటువంటి విషయాన్ని తెలియచేసి అలాంటి లాభాన్ని పొందడం కోసం నీకు భక్తి యోగంలో ఉండే విధంగా నన్ను ఆశీర్వదించు అనేటువంటి విషయాన్ని కోరుకుంటున్నాను. ఒక భక్తుడు భగవంతుడికి ప్రార్థన చేస్తే ఏమని చేయాలి అని అంటే, నువ్వు గొప్పవాడివి, నీకు భక్తియుత సేవ చేయగలగాలి. ఎవరైనా సరే నీకు భక్తియుత సేవ చేయగలగడం వలనే అంతిమ లాభం, అత్యధికమైనటువంటి లాభాన్ని పొందగలడు. కాబట్టి నన్ను అలాంటి భక్తి యోగంలో ఉంచు అనేటువంటి కోరికను కోరుకోవాలి. సో మనం ఏం చేస్తాము, వెళ్ళగానే భగవంతుని ముందు చేతులు కట్టుకొని దండం పెడుతూ మనం ముందు భౌతికమైనటువంటి కోరికలను కోరుకుంటాం. నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, ఇది ఇస్తే నేను రేపు మళ్ళీ నీ గుడికి వస్తాను, 4 కొబ్బరికాయలు కొడతాను, 10 కొబ్బరికాయలు కొడతాను,
లేదంటే 10 ప్రదక్షిణలు చేస్తాను, లేకపోతే తలనీలాలు ఇచ్చేస్తాను, ఇలాంటి మొక్కులు మొక్కుకుంటాం. కానీ నిజమైనటువంటి భక్తుడు ఎలా ఉంటాడు అని అంటే, ముందు భగవంతుడిని కీర్తించి, భగవంతుడిని కీర్తించడం ద్వారా పొందేటువంటి లాభాన్ని పొందుతాడు. భగవంతుడిని కీర్తిస్తూ భక్తి యోగంలో ఉండడం వల్ల ఒక గొప్పతనాన్ని కూడా చెప్తూ, అలాంటి భక్తి యోగంలో ఉండేటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వు అనేటువంటి విషయాన్ని కోరుకుంటాను. అది నిజమైనటువంటి కోరిక, గొప్ప కోరిక. ఎందుకంటే ఆ కోరిక మాత్రమే మనల్ని ఈ భౌతిక భవబంధాల నుంచి విముక్తులను చేసి భగవద్ధామానికి తీసుకువెళ్తుంది, శాశ్వతమైనటువంటి లోకానికి, శాశ్వతమైనటువంటి శరీరంతో శాశ్వతంగా భగవంతుడి సేవ చేసుకునే విధంగా, శాశ్వతంగా సుఖ సంతోషాలను అనుభవించేటువంటి లోకానికి మనల్ని తీసుకువెళ్తుంది. లేదు అని అంటే కనుక ఇక్కడే ఉంటాం, మన కోరికలకు అనుగుణంగా మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాం. చూడండి మధుజీ, భాష్యం భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు అని ఉపదేశించదు. సతతము శ్రీకృష్ణుని కూర్చియే తలచుట ఎల్లప్పుడు భక్తి యోగమున నెలకొని ఉండుట, సదా శ్రీకృష్ణుని అర్చించుట, ఆ దేవదేవునికి వందనములు నర్పించుట ఎనున్నదే పరిపూర్ణమగు యోగము. ఈ యోగ విధానమును అభ్యసించనిదే మలమూత్ర భరితమైన ఈ చెడు దేహం పట్ల మాయానురక్తి తొలగుట అసాధ్యం. దేహ సంబంధముల పట్ల ఆసక్తిని విడనాడి అట్టి ఆసక్తిని శ్రీకృష్ణుని యందు నిలుపుటయే యోగ పరిపూర్ణత. మనం ఇప్పుడు భౌతిక భోగానురక్తులమై ఉన్నాము, కానీ అదే అనురక్తిని కృష్ణుని మీదకు మళ్లించినచో ముక్తి పదమున ప్రయాణించగలము. మనుజుడు ఈ యోగ విధానమునే అభ్యసించవలెను గాని అన్యమైన దానిని కాదు. అదే కృష్ణ పూజ. ఓకే, సో ఈ శరీరానికి సంబంధించినటువంటి ఆకర్షణని వదిలేయాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో శరీరానికి సంబంధించినటువంటి ఆకర్షణ మనల్ని ఏం చేస్తుంది అంటే, ఈ భౌతిక లోకంలోనే ఉంచేలా చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి అని అంటే, నిజమైనటువంటి యోగాన్ని చేయాలి. నిజమైనటువంటి యోగం అంటే ఏమిటి అని అంటే, మన్మనాభవ మద్భక్తో మాధ్యాజీమాం నమస్కరో. సో మాధ్యాజీమాం అంటే ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క చింతనలోనే ఉండడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది నిజమైనటువంటి యోగం. అది అందుకనే భగవంతుడు కూడా భగవద్గీతలో అదే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏమని అంటే, ఎవరైతే నా చింతనలో ఉంటారో వాళ్లే నాకు అత్యంత సన్నిహితులు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే నిజమైనటువంటి యోగ పరిపూర్ణత అప్పుడే వస్తుంది అనమాట. కానీ మనం ఏం చేస్తున్నాం, ముక్తి పదంలో లేకుండా శరీరానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తున్నాం అనమాట. కానీ శరీరం యొక్క గమ్యం ఏమిటి అనేటువంటి విషయం మనకి మనం ఇప్పుడు అర్థం చేసుకునే పరిస్థితిలో మనం లేము. ఎందుకంటే శరీరము అనేటువంటిది మలమూత్రాలతో నిండిపోయి ఉంది అనమాట. సో అలాంటి మలమూత్రాలతో నిండిపోయి ఉన్నటువంటి ఈ శరీరాన్ని మనము శాశ్వతంగా మనము అని అనుకుంటున్నాము. ఈ శరీరానికి ఈ శరీరంలో ఉండి మనం ఈ శరీర సుఖాల గురించి మనం ఆలోచిస్తున్నాం. కానీ ఒకటి ఆలోచించండి, ఒకటి చూడండి, ఇంతకు ముందు ఎంతమంది మనమంటే ముందు ఓ పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి, ఎన్ని రకాలుగా వాళ్ళ శరీరం మారిపోయింది అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తే మనకి శరీరం పట్ల ఉన్నటువంటి వ్యామోహం అనేటువంటిది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఒక 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 శ్లోకంలో భాష్యానికి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినటువంటి రీసెంట్గా నేను విన్నాను. ఆయన ఏం చెప్తారు అని అంటే, శరీరం ఎన్ని రకాలుగా మనం మరణించిన తర్వాత మారిపోతుంది అనేటువంటిది. సో ఒకటి, కొంతమంది శరీరాన్ని ఏం చేస్తారు అని అంటే, చనిపోయిన తర్వాత శరీరాన్ని పూడ్చిపెడతారు. సో శరీరాన్ని పూడ్చిపెడితే శరీరం ఏమైపోతుంది అని అంటే, మట్టిలో కలిసిపోతుంది. అంటే శరీరము మట్టిగా మారిపోతుంది. రెండవది, శరీరాన్ని కాల్చేస్తారు కొంతమంది, పూడ్చకుండా శరీరాన్ని కాల్చేస్తారు కొంతమంది. అంటే కాల్స్తే ఏమైపోతుంది అంటే, శరీరం బూడిదిగా మారిపోతుంది. అంటే శరీరము మట్టిగా అయినా మారిపోతుంది పూడ్చి పెడితే. ఒకవేళ పూడ్చి పెట్టకపోతే, కాల్చేస్తే శరీరము ఏమైపోతుందని, బూడిదిగా మారిపోతుంది. ఇంకొక రకం కూడా ఉంది, శరీరాన్ని ఖననం చేసేటువంటి విధానం ఇంకొక రకం కూడా ఉంది. అది ఏమిటి అని అంటే, పక్షులకి వేసేస్తారు శరీరాన్ని. కొన్ని జాతుల వాళ్ళు లేదా కొన్ని మతాల వాళ్ళు వాళ్ళ శరీరాన్ని పక్షులకి విసిరేస్తారు. అంటే గద్దలు లేకపోతే వాటిని ఏమంటారండి, శవాల్ని తినేటువంటి పక్షులు ఏవైతే ఉంటాయో, రాబందులు, రాబందులకి వేసేస్తారు. సో రాబందులు తిన్న తర్వాత ఏమవుతుందండి, శరీరం ఏమైపోతుంది, రాబందుల యొక్క మలముగా మారిపోతుంది. అంటే శరీరము మట్టిగా అయినా మారుతుంది, బూడిదిగా అయినా మారుతుంది, రాబందుల యొక్క మలముగా అయినా మారిపోతుంది. ఇలాంటి శరీరం గురించి మనం ఏం చేస్తున్నాము,
మనము అదే శాశ్వతమైంది అనుకుని దాని పట్ల వ్యామోహాన్ని పెంచుకుని దానికి సంబంధించినటువంటి బంధాల పట్ల, దానికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఆసక్తిని పెంచుకుని మనం ఆత్మ యొక్క ఉద్ధారాన్ని లెక్క చేయట్లేదు. ఆత్మకి చేర్చాల్సినటువంటి గమ్యాన్ని ఈ శరీరం ఉపయోగించుకొని చేయాల్సినటువంటి పనిని మనం చేయట్లేదు. శరీర సుఖాల గురించి ఆలోచిస్తున్నాము అంటే శాశ్వతమైనటువంటి సుఖాన్ని మర్చిపోతున్నాము, అశాశ్వతమైనటువంటి సుఖం గురించి మాత్రమే మనము ఆలోచిస్తున్నాము, దాని గురించే మనం జన్మంతా కూడా వృధా చేస్తున్నాము. సో గమనించాల్సింది ఏంటంటే మనం ఈ మూడిట్లో ఏదో ఒక రకంగా మారిపోబోతున్నాం. ఏదైతే మనం అనుకుంటున్నాం మన శరీరం, ఈ మూడిట్లో ఏదో ఒక రకంగా మారిపోతుంది. సో అది ఎప్పుడైతే మనం ఎప్పుడు కూడా మన స్పృహలో ఉంచుకుంటామో అప్పుడు శరీరానికి సంబంధించినటువంటి వ్యామోహం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ. ప్రభుజీ, మనము ఆత్మకి మనం ప్రాధాన్యతనివ్వాలి, ఆధ్యాత్మికంగా దేహం శాశ్వతమైనది కాదు, అది కరెక్టే ప్రభుజీ. అయితే మనము ఈ భక్తి చేసుకోవాలన్నా, ఈ స్వామిని సేవించుకోవాలన్నా ఈ శరీరం కూడా కొంత గొప్ప అవసరమే కదా ప్రభుజీ. అది అందుకే మన లేకుండా శరీరం ఇచ్చారు, శరీరానికి అందుకే శరీరాన్ని ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకి శరీరాన్ని ఇచ్చింది ఓన్లీ శరీర సుఖాలనే చూసుకుంటూ భగవంతుడిని లెక్క చేయకుండా, భగవంతుడికి భక్తి చేయకుండా, భగవంతునిలో భక్తి యోగంలో ఉండకుండా ఉండడం కోసం కాదు శరీరాన్ని ఇచ్చింది. ప్రభుజీ, దానికైనా శరీరం అవసరమే కదా ప్రభుజీ. మనం హండ్రెడ్ భక్తి పర్సెంట్ మనం చేసుకోవాలి, మనం మనం ఇంతకు ముందు జన్మల్లో ఏవేవో కర్మలు చేస్తున్నాము, ఆ కర్మలన్నీ అనుభవిస్తూ మరి మనకి ఈ శరీరాన్ని ఇచ్చారు అని అంటే భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు ఈ శరీరాన్ని ఉపయోగించుకొని నువ్వు ఆత్మకి కావాల్సినటువంటి పనులు చెయ్యి, ఆత్మ సంతృప్తి పడేటువంటి పనులు చేయాలి ఈ శరీరాన్ని ఉపయోగించుకొని. ఎస్ ప్రభుజీ, దానికైనా ఉపయోగించుకోవాలి కదా ఈ శరీరాన్ని. అందుకైనా మనకి శరీరం అనేది కొంత ప్రయోజనం ఉంది కదా ప్రభుజీ అవును, దాని వల్ల. అందుకే ఇచ్చారు ప్రేమ. లేకపోతే ఒకవేళ అందుకు ఉపయోగించుకోకపోతే మన శరీరాన్ని వృధా చేసినట్టు. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ఇంకొక డౌట్ ఉంది ప్రభుజీ, అడుగొచ్చా ప్రభుజీ? అడగండి. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే మాత్రం చాలా భయమైపోతుంది ప్రభుజీ. ఎందుకంటే మేము పుట్టి పెరిగి ఒక రకమైన కుటుంబంలోకి వెళ్ళి వచ్చి వాళ్ళు కూడా అన్ని తెలిసిన దేవుళ్ళందరినీ మొక్కుతూనే ఉన్నారు కదా ప్రభుజీ. ఇప్పుడు ఇదంటే మాకు కొత్త కాబట్టి ఇవన్నీ వింటూ ఉంటే మాకు నిజంగానే భయం వేస్తుంది ప్రభుజీ. అందరూ ఎందుకంటే మాకు తెలియదు కదా ఈ శరీరం ఇచ్చింది అంటే. ఇప్పుడు మేము వింటున్నాం కాబట్టి మాకు తెలిసింది. మేము వేరే వాళ్ళ దగ్గర చెప్పినా వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఇలాంటిది బ్రతుకుతా ఉన్నారు కదా ప్రభుజీ. మంచి 90% వాళ్ళు నమ్మకపోవడానికి అవకాశమే లేదు. చెప్పండి, ఎవరి శరీరం ఈ మూడు రకాలుగా కాకుండా ఇంకే రకంగా మారుతుంది అదే చెప్పండి. అలా అయిపోతుందనే ప్రభుజీ మాకు వాళ్ళు. రెండు రకాలే తెలుసు ప్రభుజీ, ఈ మూడో రకంది విసిరేయడం అనేది నిజంగా వినలేదు ప్రభుజీ. వింటూనే ఏమో వినలేదు మొన్నంత ఇప్పుడు. చెప్పాడు కదా చాలా కొత్తగా విన్నాం ప్రభుజీ, సాంప్రదాయం చాలా భయం వేసింది ప్రభుజీ. అసలు ఏంటి వీళ్ళందరూ ఎట్లా మరి మాకే అది అంటే. మేము కూడా ఒకవేళ క్లాసెస్ జాయిన్ కాకపోతే మాది ఇట్లనే ఉండేదా ఏంటి కదా రీసెంట్ లైఫ్. అంటే మీరు సుకృతి చేసుకున్నారు మాదాజీ, సుకృతి చేసుకున్నారు. ఆ సుకృతి ఉంది కాబట్టి భగవంతుడు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఒక గంట పాటు వినిపిస్తున్నాడు మీకు. ఓకే, లేదు అని అంటే ఆ సుకృతి లేకపోతే ఎవరు ఆయన దగ్గరికి రారు. ఇంకా మనం శరీర ఆలోచన లెవెల్లోనే, విద్యాహంకారంలోనే ఉంటే నువ్వెంత అని చెప్పేసి మనం ఇక్కడి నుంచి కూడా వదిలేసుకుని వెళ్ళిపోతాం మనం. అదే, సో ఏం వింటాంలే, రోజు అదే మాట, రోజు అదే కథ, కాకపోతే భక్తులు మారుతున్నారు అంతే తప్ప కథ మాత్రం అదే అన్నట్లు ఉంటుంది మనకి. అలా ఉంటే మాత్రం మనం ఏమి సాధించం. శ్రవణం శ్రవణం శ్రవణం, ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తే అంత ఎక్కువగా జ్ఞానం వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు శరీరం వృధా, శరీరం తాత్కాలికం అనేటువంటి విషయం తెలుసు, కానీ శరీరం మూడు రకాలుగా ఈ విధంగా ఖననం అయిపోతుంది అనేటువంటి విషయంలో మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క రియలైజేషన్ వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త విషయం తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్పడం మాత్రమే నేను చేయను, మీ క్లాస్ చెప్పాలి అని అంటే మీకు ఇవన్నీ వివరించి చెప్పాలి అని అంటే నేను కూడా ఎవరయ్యో క్లాసులు వినాలి, ఎవరయ్యో పుస్తకాలు చదవాలి. సో ఎవరి అంటే కొత్త కొత్త విషయాలు నేను తెలుసుకోవాలి, చెప్పడం కోసం నేను తెలుసుకోవాలి, చెప్పడం వల్ల మీరు తెలుసుకుంటారు. సో అంతే తప్ప ఎప్పుడు అదేలే, ఎప్పుడు అలానే ఉంటుందిలే అనుకుంటే మాత్రం మనం ఎప్పటికీ కూడా మనము ఎప్పుడైతే మనం భాగవతాన్ని వదిలేస్తామో సేమ్ విషయంలే, తెలిసిన విషయమేలే అని చెప్పేసి ఏ రోజైతే మనము లౌకికంగా ఆలోచించడం మొదలు పెడతామో, లేదు అంటే ఏ రోజైతే మనం భాగవత సాంగత్యాన్ని వదిలేస్తామో ఆ రోజు నుంచి మన పతనం అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత అది కంటిన్యూ అయిపోతుంది. 4 రోజులు ఏదో పని ఉందండి నేను భాగవతం అటెండ్ అవ్వలేకపోతున్నానంటే 5వ రోజు మళ్ళీ భాగవతం అటెండ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే మాయలా వెనక్కి లాగేస్తుంది మనల్ని. కాబట్టి
నిరంతరాయంగా అంటే ఏ ఒక్కరోజు వదిలిపెట్టకుండా, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏ ఒక్కరోజు వదిలిపెట్టకుండా ఈ భాగవత సాంగత్యాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఏ ఒక్కరోజు వదిలిపెట్టినా కానీ మాయ మనల్ని పట్టేసుకొని లాగేసుకుంటుంది. సో మాయ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం అనమాట ఈ భాగవతం. మనం రోజంతా ఎంత పని చేసినా సాయంత్రం వచ్చి భాగవతం వింటే మాయ మనల్ని ఏమీ చేయదు. ఓకే, అంటే ఈ త్రిగుణాల నుంచి మనం బయటపడతాం, ఈ యొక్క ఆలోచనల నుంచి మనం బయటపడతాం, లౌకికమైనటువంటి ఆలోచనల నుంచి బయటపడతాం. ఎప్పుడూ కూడా కృష్ణ చైతన్యంలో ఉండగలుగుతాం. కృష్ణ చైతన్యంలో ఉండడం వల్ల మన యొక్క ఆత్మకి మనం సరి అయినటువంటి గమ్యాన్ని, సరి ఆత్మకి సంతృప్తి కలిగించగలుగుతాం. ఆత్మకి శాశ్వతమైనది ఆత్మ మాత్రమే, శాశ్వతమైనది శరీరం కాదు. శాశ్వతమైనటువంటి ఆత్మకి శాశ్వతమైనటువంటి విషయాన్ని అందించాలి, శాశ్వతంగా దాన్ని తన ధామానికి తీసుకెళ్ళాలి. అదే స్వరూప సిద్ధి అంటారు. ఎప్పుడైతే మనము ఈ శరీరంతో ఉండి కూడా మనం ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క చింతనలోనే ఉంటామో మనం మన స్వరూప సిద్ధిని సాధించినట్లే. సో ఈ శరీరం వదిలిన తర్వాత కూడా మనం అదే చేస్తాం. కాబట్టి స్వరూప సిద్ధి అంటే మన నిజస్వరూపం, మన నిజస్థితి. మన నిజస్థితిని పొందడానికి మనకి భక్తుల సాంగత్యం, రోజు శ్రవణం చాలా ఇంపార్టెంట్. ఓకే మాతాజీ. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా మాతాజీ? సో ఈ శ్లోకం తోటి నాకు తెలిసి నారదుడి యొక్క ప్రార్థన కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ శ్లోకం నుంచి భారత వర్షం యొక్క వర్ణన అనేటువంటిది జరుగుతుందండి. 16వ శ్లోకం నుంచి భారత వర్షం ఎలా ఉంటుంది అంటే మనం నివసిస్తున్నటువంటి ఈ యొక్క భూమి ఎలా ఉంది అనేటువంటి విషయం చూద్దాం. భారతే అప్యస్మిన్ వర్షే సరిచైలాహ సంతి భవః సంతి బహవో మలయో మంగళ ప్రస్తో మైనాకస్త్రికూట ఋషభః కూటకః కొల్లకః సహ్యో దేవగిరి ఋష్యమూకః శ్రీశైలో వెంకటో మహేంద్రో వారిధారో వింధ్యః పారియాత్రోణశ్చిత్రకూటో గోవర్ధనో రైవతకః కుకువో నీలో గోకాముక ఇంద్రకీలః కామగిరిరితి చాన్యే చ శత సహస్రశః కైలాస్తేషాం నితంభ ప్రభవా నధ్యశ్చ సంఖ్యాతాః ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ఇలావృత వర్షము వలె భారత వర్షము నందును అనేక పర్వతములు నదులు కలవు. మలయము మంగళప్రస్థము మైనాకము త్రికూటము వృషభము కూటకము కొలకము సహ్యము దేవగిరి ఋష్యముఖము శ్రీశైలము వెంకటం మహేంద్రము వారిధారము మింధ్య శక్తివంతము రుక్షగిరి పారియాత్రము ద్రోణము చిత్రకూటము గోవర్ధనము
రైవతకము కుకుబము నీలము గోకాముఖము ఇంద్రకీలము కామగిరి యనునవి వారిలో కొన్ని పర్వతములు ఇవియే గాక వేల కొలది ఇతర పర్వతములు కలవు పెక్కు నదీ నదముల వారి నుండి బయల్వేడి ప్రవహించుచున్నవి. ఇన్ని రకాల పర్వతాలు మన భారత వర్షంలో ఉన్నాయి. సో మనకి కొన్ని పర్వతాలు మాత్రమే తెలుసు. ఒకవేళ ఇతర పర్వతాల గురించి మనకి తెలిసినా కానీ ఆ పర్వతాల యొక్క పేర్లు కూడా మనకు తెలియదు. కానీ శాస్త్రంలో పేర్లతో సహా వర్ణించబడింది ఒక్కొక్క వర్షంలో ఏమేమి పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాలలో ఏముంది, ఆ పర్వతాల యొక్క అందం ఏమిటి, ఆ పర్వతాలు ఎందుకున్నాయి, ఆ పర్వతాల యొక్క వైశాల్యం ఏమిటి, విస్తీర్ణం ఏమిటి అనేటువంటి విషయం క్లియర్గా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు భారతవర్షంలో మనం ఉన్నాం కాబట్టి శాస్త్రంలో రాయబడినటువంటి భారతవర్షంలో ఉన్నటువంటి కొన్ని పర్వతాల గురించి చెప్పినప్పుడు మనకి ఆ పర్వతాలు తెలుసు కాబట్టి ఇప్పుడు చూడండి కొన్ని చూడండి. గోవర్ధనము, గోవర్ధనగిరి పర్వతం మనకు తెలుసు కదండి. తర్వాత వెంకటము, వెంకటము అనేటువంటి పర్వతం కూడా మనకు, వెంకట తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతము. సో అలాంటి శ్రీశైలము, శ్రీశైలం కూడా మనకు తెలుసు. అంటే ఇవన్నీ ఎప్పుడు రాయబడ్డాయి, ఇప్పుడు రాయబడినాయి కాదు, ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఇది భాగవతం ఇది. అంటే భాగవతం 5000 సంవత్సరాల క్రితమే వచ్చిందా అంటే 5000 సంవత్సరాల క్రితం రాలేదు, అంతకు ముందు 1000 లక్షల సంవత్సరాల క్రితం భాగవతం అనేటువంటిది ఉంది, కానీ గ్రంథ రూపంలోకి అది 5000 సంవత్సరాల క్రితం వచ్చింది. అంటే కొన్ని 1000 లక్షల సంవత్సరాల క్రితమే భారతవర్షంలో ఉన్నటువంటి పర్వతాల గురించి వివరించడం అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు మనకు అర్థమైపోతుంది, మనం ఉన్నటువంటి వర్షంలో ఉన్నటువంటి పర్వతాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకు అనిపిస్తుంది ఓకే ఇది నిజమే, ఇక్కడ ఉన్నటువంటి పర్వతాల గురించి కూడా ఇది వివరించారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అలానే మనకు తెలియనటువంటి వర్షాలు ఏమైతే ఉన్నాయో, ఇలావృత వర్షం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఎందుకంటే ఇంతకుముందు ఇలావృత వర్షంలో ఉన్నటువంటి పర్వతాలన్నిటి గురించి కూడా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. మేరు పర్వతం కూడా ఇలావృత వర్షంలోనే ఉంది, మేరు పర్వతం చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న పర్వతాలన్నీ కూడా ఇలావృత వర్షంలోనే ఉన్నాయి. ఈ ఇలావృత ఈ పర్వతాలన్నీ కూడా ఆ భూభాగాన్ని మొత్తం కూడా అనేక ప్రాంతాలుగా విభజిస్తూ ఉన్నాయి. సో అలాంటప్పుడు మరి ఇక్కడ చెప్పబడినటువంటి పర్వతాల గురించి చెప్పినప్పుడు ఏ విధంగా అయితే మనకి ఇది నిజమనిపిస్తుందో, మనకి తెలియనటువంటి ప్రదేశాల యొక్క వివరణలు చెప్పినప్పుడు కూడా అది నిజమనే మనం అనుకోవాలి. ఎందుకంటే ఇది ఇది ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వర్షం గురించి ఎంత ఖచ్చితంగా నిజంగా మనకి ఇది చదువుతుంటే అర్థమవుతుందో, ఇతర వర్షాలు కూడా ఉన్నాయి, ఇతర వర్షాల్లో కూడా పర్వతాలు ఉన్నాయి, వాటికి పేర్లు ఉన్నాయి, ఆ పర్వతాల గురించి ఇచ్చినటువంటి వర్ణన కూడా 100% కరెక్ట్, ఎందుకంటే శాస్త్రం చెప్తుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా మనము మన శాస్త్రజ్ఞులు ఈ భూమి అంతా కూడా వెతికినా కానీ, భూమి అంతా కూడా రీసెర్చ్ చేసినా కానీ తెలుసుకోలేనన్ని పర్వతాల గురించి కూడా మనకి ఇక్కడ శాస్త్రంలో వర్ణించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే నెక్స్ట్ 17-18. ఏతాసామపో భారత్యః ప్రజానామభిరేవ పునంతి నామాత్మనా. చంద్రవశా తామ్రపర్ణీ అవటోధా కృతమాలా వైహాయసీ. కావేరీ వేణీ పయస్విని శర్కరావర్త. తుంగభద్రా కృష్ణవేణ్యా భీమరతి గోదావరి. నిర్వింధ్యాపయోష్ణిరేవర్మతి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 ర
सोनकनलो महानदी वेदस्मृति ऋषिकुल्या त्रिसामा कौशिकी मंदाकिनी वेदस्मृति मंदाकिनी
యమునా సరస్వతి దృషద్వతి గోమతి యమునా సరస్వతి దృషద్వతి గోమతి సరయూరోదస్వతి సప్తవతి సరయూరోదస్వతి సుషోమా శతదృశ్చంద్రభాగా సప్తవతి మరుద్వధా వితస్తా మరుద్వారా ఆసిక్ని విశ్వేతి మహానద్యః హరే కృష్ణ ప్రభు. వాణిలో బ్రహ్మపుత్ర సోన అనునవి నదములు, చంద్రావస తామ్రపర్ణి అవటోద కృతమాల, వైహాయసి కావేరి వేణి పయస్విని శర్కరావర్త తుంగభద్ర కృష్ణవేణి భీమారథి గోదావరి నిర్వింజ పయోష్టి తాపి రేవ సురస నర్మద చన్మన్వతి మహానది వేదస్మృతి ఋషికుల్య విశామ కౌశికి మందాకిని యమున సరస్వతి దృషద్వతి గోమతి సరయు రోదస్వతి సప్తవతి సుషోమ శరద్రు చంద్రభాగ మరుద్రుద్వ మరుద్రుద వితస్త అసిక్ని విశ్వ అను ఇతర మహానదులను కలవు. ఈ నదులను సదా తలచడి కారణమున భారతవర్ష వాసులు పరమ పవిత్రులై ఉందరు. కొన్ని మార్లు వారు ఈ నదుల నామములను మంత్ర రూపమును ఉచ్చరింతురు. కొన్ని మార్లు ప్రత్యక్షముగా వాని చింతకేకి స్నానమాడుదురు. ఆ విధముగా వారు పవిత్రులవుతుందరు. భాష్యంపై శీల ప్రభుపాద కీర్తి. ఈ నదులన్నీను దివ్యమైనవి కనుక వానిని తలచుట ద్వారాను స్పృశించుట ద్వారాను లేదా వాని ఎందు స్నానమాట వలన మనిషి పవిత్రుడు కాగలడు. ఈ ఆచారం ఇంకను కొనసాగుతున్నది. హరే కృష్ణ ప్రభు. సో ఈ నదులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? భారతవర్షంలోకి ఈ నదులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? హరే కృష్ణ ప్రభు. పర్వతాల మీద నుంచి. వాయిస్ వినపడట్లేదు మాతాజీ. మధ్య మధ్యలో బ్రేక్ అవుతున్నది ప్రభు. ఓకే, సో ఈ నదులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మాతాజీ? పర్వతాల మీద నుంచి వస్తున్నాయి ప్రభు. పర్వతాల మీదకి ఎక్కడి నుంచి వచ్చాయి నీళ్లు? గంగా నదిలో నుంచి వచ్చాయి ప్రభు. గంగా నది నుంచి వచ్చాయి ఈ నీళ్ళన్ని కూడా. సో అంటే సోర్స్ నది ఏమిటి అంటే గంగా నది. సో ఇతర నదులన్నీ ఏదైతే సరస్వతి అని, లేకపోతే కావేరి అని, లేకపోతే కృష్ణ అని, గోదావరి అని, లేకపోతే సరస్వతి అని, ఇలాంటి అనేక రకాల నదులన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గంగ యొక్క పాయలు. సో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పాయను ఒక్కొక్క నదితో అనే పేరుతోటి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇవన్నిటికి సోర్స్ కూడా గంగే. ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణుని పాదాల చింత ఆధ్యాత్మిక లోకం నుంచి వస్తుంది. కారణోదక జలం ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క పాదాలను తాకుతూ భౌతిక విశ్వంలోకి రావడం అనేటువంటిది జరిగింది. సో మొదటగా భౌతిక విశ్వంలో ఎక్కడికి వచ్చింది? అది సుమేరు పర్వతం మీదకి వచ్చింది. సుమేరు పర్వతం నుంచి అన్ని దిక్కుల వైపుకి కూడా నాలుగు పాయలుగా చీలిపోయింది. అది నాలుగు పాయలుగా చీలిపోయినటువంటి గంగానది ఒక్కొక్క వర్షంలో మళ్ళీ అనేక నదులు ఉపనదులు, అంటే ఇప్పుడు సుమేరు పర్వతం మీద పడ్డటువంటి నీళ్లు అక్కడి నుంచి నాలుగు పాయలుగా నాలుగు వైపులు చీలిపోయి నాలుగు వైపులు ఉన్నటువంటి నాలుగు పర్వతాల మీద పడిపోయింది అనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చీలిపోతుంది. అంటే ఎక్కడైతే పడుతుందో అక్కడి నుంచి మళ్ళీ నాలుగుగా చీలుతుంది. సో ఆ విధంగా అనేక పర్వతాల మీద పడుతుంది. సుమేరు పర్వతం నుంచి, సుమేరు పర్వతం చాలా హైట్లో ఉంది. సో అక్కడి నుంచి ఒక పర్వతం తర్వాత ఒక పర్వతం, ఒక పర్వతం తర్వాత ఒక పర్వతం దాటుకుంటూ వచ్చేసరికి ఆ నదులు, ఆ గంగానది అనేటువంటిది అనేక ఉపనదులుగా పాయలుగా చీలిపోయి ఇలాంటి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతోటి పిలువబడుతుంది అనమాట. సో ఈ గంగానది అనేటువంటిది పవిత్రమైనటువంటి నది. ఈ గంగానది యొక్క పాయలన్నీ కూడా ఏ పేరుతో పిలువబడినా కానీ అన్ని పాయలు కూడా పవిత్రమైనటువంటి నదులే. ఇంకోటి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ నదుల పేర్లు తలుచుకోవడం వల్ల కూడా మనం పవిత్రం అయిపోతాం. మనకు మామూలుగా ఏం తెలుసు అంటే ఈ నదులని తాకితేనో, నదులతో నదుల్లో స్నానం చేస్తేనో, లేకపోతే నదిలో ఉన్నటువంటి నీళ్ళని నెత్తిన చల్లుకుంటూనో మనం పవిత్రం అవుతాము అని మనం అనుకుంటాము. కానీ ఈ నదుల యొక్క పేర్లను తలుచుకుంటే కూడా మనము పవిత్రం అయిపోతామంట. ఇలాంటి నదులన్నిటి పేర్లను కూడా మనము ఓన్లీ భారతదేశంలో మాత్రమే తలుచుకుంటాం కాబట్టి భారతదేశ ప్రజలు మాత్రమే పవిత్రులు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మామూలుగా ఇతర దేశాలకు వెళ్తే వాళ్ళు మామూలుగా ఒక నదిలా చూస్తారు, లేదా ఒక రివర్ అంటారు, లేదా ఒక వాటర్
కొలను అంటారు లేదా వాటర్ సోర్స్ గానే భావిస్తారు తప్ప దానికి ఉన్నటువంటి ప్రత్యేకతని దానికి ఉన్నటువంటి పవిత్రతని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మనకు అది తెలుసు, అందుకనే మనం దాన్ని పూజిస్తాము కూడా. అందుకనే మనము ఆ నదుల పేర్లను తలుచుకుంటాము, ఆ నదులను పూజిస్తాము, దానితో స్నానం చేస్తాము, నీళ్లు నెత్తి మీద చల్లుకుంటాము, ఇవన్నీ చేస్తాం. కాబట్టి మనము ఇతర వర్షంలో ఉన్నటువంటి వాళ్ళకంటే, ఇతర దేశాలలో ఉన్నటువంటి వాళ్ళకంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా పవిత్రులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తుంది. అది భారతదేశం యొక్క గొప్పతనం. మనం సంకల్పంలో కూడా చెప్పుకుంటాం కదా ప్రభు, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి, అన్ని నదులని, అన్ని నదులని మనం ఆహ్వానించడం అన్నమాట. అది ప్రభుజీ. ఇంకోటి ప్రభుజీ, మనము 12 నదులకే పుష్కరాలు చేస్తాం కదా ప్రభుజీ, కొన్ని నదులకే, మిగతా వీటికి కూడా మాలు తెలియదు కాబట్టి చేయట్లేదు అన్న ప్రభుజీ. ప్రతి నదికి ఉంటాయి పుష్కరాలు, ఉంటాయి ఓన్లీ అంతర్వాహినిగా ఉంటాయి అంటారు ప్రభు. అది గుప్తంగా, సరస్వతి నది కొంచెం గుప్తంగా ఉందని అంటారు. కొన్ని నదులు బయటికి కనిపించవు, భూమి లోపలనే. అసలు నదులు మనకు తెలిసినవన్నీ, తెలిసినవే కాకుండా చాలా, ఇంకా నదులు చాలా పాయలు ఇంకా చాలా ఉన్నాయి, మాత్రం మనకు తెలియని చాలా ఉన్నాయి. చాలా విన్నాం ప్రభుజీ, చాలా తమాషగా. ఓకే, 19వ శ్లోకం. అస్మిన్నేవ వర్షే పురుషైర్ లబ్ధ జన్మభిః, లోహిత కృష్ణ వర్ణేన స్వారబ్ధేన కర్మణ దివ్యమానుష నారద ఘతయో బహ్య ఆత్మన అనుపూర్యేణ సర్వాహ్యేవ సర్వేషాం విధీయంతే యథావర్ణ విధానమపవర్గశ్చాపి భవతి. హరే కృష్ణ ప్రభుజీ, ఈ వర్షమునందు జన్మించిన వారులకు గుణములు సత్వగుణము రజోగుణము తమోగుణమును అనుసరించి వర్గీకరింపబడదరు. భారత వర్షమున మనిషి ఖచ్చితముగా పూర్వ కర్మానుసారమే జన్మించను. కనుక కొందరు మహోన్నతులుగాను, కొందరు సామాన్యులుగాను, కొందరు నారకీయులుగాను జన్మించరు. కనుక ప్రామాణికుడు గురువు చే మనిషి యొక్క స్థితి నిర్ణయించబడి వర్ణాశ్రమానుసారంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులని వర్ణములు, బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసాశ్రమునని ఆశ్రమములు. అతను విష్ణు భక్తిని నెలకొని చేతని జన్మ ధన్యమగును. ఒక నిమిషం మాతాజీ. సో మామూలుగా భారతవర్షంలో జన్మించిన వాళ్ళకి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలనే కావచ్చు, లేకపోతే ప్రత్యేకమైనటువంటి కొన్ని విషయాలని ఇక్కడ తెలియజేస్తున్నారు. భారతవర్షంలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఏ వర్షంలో ఉన్నటువంటి వాళ్ళ పేరు మీద, వాళ్ళ మీద అయినా కానీ గుణాల యొక్క ప్రభావం అనేది అయితే ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కానీ గుణాలకి యొక్క ప్రభావానికి అనుగుణంగా వాళ్ళ కర్మానుసారము వాళ్ళకి గుణాల యొక్క ప్రభావం ఉంటుంది, గుణాల యొక్క ప్రభావానికి అనుసారంగా వాళ్ళ యొక్క కర్మలు అయితే చేస్తారు. అయితే అది ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక గొప్ప విషయం ఏమిటి అనంటే, భారతవర్షంలో ఉన్నటువంటి వ్యక్తులకి వర్ణాశ్రమ ధర్మ విధానం అనేటువంటిది ఉంది, కానీ ఇతర వర్షాలలో ఉన్నటువంటి వ్యక్తులకి వర్ణాశ్రమ ధర్మ విధానం అనేటువంటిది లేదు. ఈ వర్ణాశ్రమ ధర్మ విధానం వల్ల ఏమవుతుంది అనంటే, మనకు తెలియకపోవచ్చు మనం ఏ వర్ణంలో ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళము అనేటువంటి విషయం మనకు తెలియదు. అదే పరిస్థితి అర్జునుడిది కూడా. అర్జునుడు ఏమనుకుంటున్నాడు, నేను క్షత్రియుడిగా నేను పనికిరాను, నేను బ్రాహ్మణుడుగా నేను భిక్ష ఎత్తుకోవాలి అని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క స్వభావం అలా ఉంది, ఆయన మీద గుణప్రభావం అలా ఉంది, ఆయన యొక్క ఆలోచన విధానం అలా ఉంది. కానీ అసలు ఆయన నిజంగా మరి బ్రాహ్మణుడా లేదా క్షత్రియుడా అనేటువంటి విషయం ఆయనకి తెలియదు. అందుకని ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన క్షత్రియుడై ఉండి కూడా ఈ యుద్ధం చేయడం కంటే నేను వెళ్ళిపోయి ఏ భిక్షాటం చేసుకుంటేనో నాకు హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అని ఆయన అనుకుంటున్నాడు. కానీ గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు ఆయనకి అనంటే, నీకు నీ గుణం ఏంటిదో నీకు తెలియదు, నీకు నీ వర్ణం ఏమిటో నీకు తెలియదు,
నేను చెప్తున్నాను నువ్వు క్షత్రియుడివి, కాబట్టి నువ్వు భిక్షాటన చేసుకుని బ్రతకాలి అనేటువంటి ఆలోచనని త్యజించి ఒక క్షత్రియుడుగా యుద్ధం చెయ్యి అనేటువంటి విషయాన్ని గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో ప్రతి వర్ణం వాళ్ళకి కొన్ని విద్యుక్త కర్మలు అనేటువంటివి ఉంటాయి. సో ఆ విద్యుక్త కర్మ చేయటం అనేటువంటిది తప్పనిసరి. అంటే మనం ఏ వర్ణమో తెలియనప్పుడు మరి మన యొక్క విద్యుక్త ఏమిటి, విద్యుక్త ధర్మం ఏమిటి మనకు తెలియదు. మనం ఏం చేసినా కానీ మనం విద్యుక్త ధర్మాన్ని చేస్తున్నాము అని అనుకుంటాం, కానీ మనము ఉన్నటువంటి వర్ణానికి అనుగుణమైనటువంటి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించకుండా వర్ణాశ్రమ ధర్మ విధానంలో మనము ఆధ్యాత్మిక పురోగమతి సాధించడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నేను నా విద్యుక్త ధర్మాన్ని చేస్తున్నానా లేదా? ఒకవేళ చెయ్యకపోతే నేను చేస్తున్నాను అనేటువంటి భ్రమలో ఉండి ఆధ్యాత్మిక ప్రగతిని నేను సాధించట్లేదు. మాతాజీ మ్యూట్ చేస్తారా? మాతాజీ కల్పన, మాతాజీ శ్రీ కల్పన మాతాజీ దయచేసి. సో మనం ఏమనుకుంటున్నాము అని అంటే మనం విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తున్నాము అనేటువంటి భావనలో మనం ఉన్నాము, కానీ మనం విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం మన గురువు ద్వారా చెక్ చేసుకోవాలి. సో గురువు ఏదైతే మీకు డ్యూటీ ఇస్తారో, ఏదైతే విద్యుక్త ధర్మంగా నియమిస్తారో అది మనకి విద్యుక్త ధర్మం అవుతుంది. అప్పుడు మనం వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారం చేసినప్పుడు మనం కరెక్ట్ పాత్రలు. అంటే నేను ఒక వైశ్య కులానికి సంబంధించి వ్యక్తిని అయి ఉండొచ్చు, కానీ ఒకవేళ నా గురువు నువ్వు వ్యాపారం మానేసి నువ్వు భాగవత ధర్మాన్ని బోధించు అని అన్నారనుకోండి, లేదంటే నువ్వు వ్యాపారం మానేసేయి, లేకపోతే నువ్వు ఉద్యోగం మానేసేయి, నువ్వు చేయాల్సినటువంటి ధర్మం ఏమిటి అని అంటే నువ్వు 10 మందికి భగవద్గీతని భాగవతాన్ని వితరణ చేయటము అనేటువంటి ఒక విద్యుక్త ధర్మాన్ని మనకి ఇచ్చారనుకోండి, మనం అదే చెయ్యాలి. మనం అది చేస్తేనే మనము మన యొక్క ఆధ్యాత్మిక పురోగతిని పొందినట్లు. ఎందుకంటే గురువు కరెక్ట్గా చెప్తాడు, గురువు ఇచ్చినటువంటి పని చేయటమే మన విద్యుక్త ధర్మం, వేరే ఏది మన విద్యుక్త ధర్మం కాదు. మరి అనుకుంటారు కొంతమంది, మరి అందరికీ గురువులు లేరు కదండి, గురువులు ఉన్న వాళ్ళకి గురువులు వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటో చెప్తారు, ఎవరు ఎలాంటి కర్మలు చేయాలి, ఎవరు టెంపుల్లో సేవ చేయాలి, ఎవరు భక్తులకి సేవ చేయాలి, ఎవరు టెంపుల్ కిచెన్లో సేవ చేయాలి, లేకపోతే ఎవరు ఎక్కడ ఎలాంటి సేవలు చేయాలి, ఎవరు బయట సేవలు చేయాలి, ఎలాంటి సేవలు ఎవరికి ఇవ్వాలి అనేటువంటి విషయం గురువు వాళ్ళ నిర్ణయాల ప్రకారంగా, గురువు శిష్యులు గురువుల యొక్క నిర్ణయాల ప్రకారం చేస్తారు. మరి గురువులు లేనటువంటి మేమేం చేయాలి, మరి మా పరిస్థితి ఏంటి అని కూడా అనుకోవచ్చు. సో గురువులు లేనటువంటి వాళ్ళు గురువుని పొందేంత వరకు కృష్ణ చైతన్యంలో ఉంటారు. కృష్ణ చైతన్యంలో ఉండి మీ యొక్క వ్యాపారాన్ని చేసినా, కృష్ణ చైతన్యంలో ఉండి మీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించినా కానీ, మీరు ఏ వృత్తి అయినా సరే ఆ వృత్తి ధర్మాలు చేసినా కానీ, అప్పుడు మీ యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మీ కర్మబంధనాలని క్రియేట్ చేయవు. సో ఈ కర్మలు అనేటువంటివి విద్యుక్త ధర్మం కాకపోయినా, అంటే నీ వర్ణానికి అనుసరించబడినటువంటి కర్మ కాకపోయినా కానీ మీకు ఆ కర్మ వలన మీకు ఎలాంటి పతనము అనేటువంటిది జరగదు. కాబట్టి కృష్ణ చైతన్యంలో కర్మ చేయటం ఏదైతే ఉందో అది విద్యుక్త ధర్మంగా మారిపోతుంది ఏ కర్మ చేసినా కానీ. అంటే ఒక కంసాలి వాడు కంసాలి వృత్తి కాకుండా ఇంకేదో వృత్తి చేసినా కానీ ఆయన విద్యుక్త ధర్మం చేసినట్లే, ఎప్పుడు ఆ చేస్తున్నటువంటి పని కృష్ణ చైతన్యంలో కనుక చేసినట్లయితే. సో అందుకని మన వర్ణం ఏంటో మనకు తెలియకపోయినా కానీ కృష్ణ చైతన్యంలో కనుక మనం ఏ కర్మ చేసినా కానీ అది విద్యుక్త ధర్మం చేసిన దాంతోనే సమానం. ఓకే చదవండి మాతాజీ నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుది, భాష్యము. దీనిని గూర్చిన మరి కొంత సమాచారమునకే భగవద్గీతను 14.18 మరియు 18.42 45 చూడు. శ్రీల రామానుజాచార్యులు తమ రచన వేదాంత సంగ్రహం దీని గూర్చిట్లు వివరించింది. ఏమం విదా పరాభక్తి స్వరూప జ్ఞాన విశేష శ్రోతాత్మకం పూర్వోక్తార హర హర పచీయమాన జ్ఞాన పూర్వాక కర్మాను గృహీత భక్తి యోగ యథోక్తం భగవత పరాశరేణ వర్ణాశ్రమేతి నిఖిల జగద్ధారణాయ వనతలే మనతలే అవతీర్ణం పరబ్రహ్మభూతం పురుషోత్తమ స్వయమేత దుఃఖవాన్ స్వకర్మ నిరత సిద్ధం యదా వినంతి తృచ్చును యత ప్రభూతిభూతానాం ఏన సర్వమిదం తత స్వకర్మణా తంబచ్చ సిద్ధ విదంతి మానవ. అదే రీతిగా విష్ణుపురాణము 389 నుండి ఉదహరించుచు పరాశరముని ఉపదేశించింది.
వర్ణాశ్రమ చారవాత పురేషాణ పురహపువాన్ నాణ్యత్వ తోషణ కారణం. దేవదేవుడు విష్ణు భగవానుడు వర్ణాశ్రమ ధర్మ విధుల చేతనే చక్కగా అర్పింపబడును. అతని సంతృప్తపరచుటకు అన్య మార్గము లేదు. భారతవర్షమున్న వర్ణాశ్రమ పద్ధతిని సులభముగా పాటించవచ్చును. ప్రస్తుతము భారతవర్షమునందరి జనులలో కొన్ని దానవ వర్గముల వారు ఆ వర్ణాశ్రమ పద్ధతిని తృణీకరించుచున్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే వర్ణములుగాను లేదా బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి అనేది ఆశ్రమోచిత స్థానము పొందగని వర్గాలను అగుటకు జనులు బోధ గరిపిడి సంస్థయే లేకపోవడం వంటి శూద్రులు వర్ణరహిత సమాజం కోరుచున్నారు. అది అయోమయ పరిస్థితులను తయారు చేయుచున్నది. మతాతీత ప్రభుత్వం పేరిట అయోగ్యుల వారు మహోన్నత ప్రభుత్వ స్థానమును ఆక్రమించుచున్నారు. ఎవడను వర్ణాశ్రమ ధర్మ పద్ధతిని అనుసరించి శిక్ష గరుపబడినందున జనులందరినూ క్రమముగా పశుజీవనము పైన పవనించుచున్నారు. మానవ జీవితం యొక్క నిజమైన లక్ష్యము మోక్ష సాధనయే. కానీ దురదృష్టవశాత్తు జన సామాన్యములకు ముక్తి అవకాశం నిరాకరించబడుచున్నది. అందువలన వారి జీవితము వ్యర్థమవుచున్నది. వర్ణాశ్రమ ధర్మము తిరిగి నెలకొల్పి మానవ సంగమమును నరక గమనము నుండి తప్పించుటకే కృష్ణ చైతన్యోద్యమము ప్రపంచమంతటను ప్రచారం కావింపబడుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. సో వర్ణాశ్రమ ధర్మ విధానం గురించి ఇక్కడ గొప్పగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కొన్ని కొన్ని సందర్భాల్లో, కొన్ని కొన్ని చోట్ల నుంచి, అంటే ఇప్పుడు విష్ణు పురాణం నుంచి తీసుకొచ్చినటువంటి దాని గురించి కూడా ఇక్కడ మనకి ఉదాహరణగా చెప్తున్నారు. విష్ణు పురాణంలో పరాశ్రముని ఏ విధంగా వర్ణాశ్రమ ధర్మ విధానం గురించి తెలియచేశారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేశారు. తర్వాత ఓకే, సో ఆ విధంగా అనేక సందర్భాల్లో ఎక్కడెక్కడైతే ఈ వర్ణాశ్రమ ధర్మ విధానాల గురించి తెలియచేయడం అనేటువంటిది జరిగిందో అవన్నీ కూడా మనకి ఇక్కడ తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అంటే భారతవర్షంలో మాత్రమే వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని అవలంబించేటువంటి ప్రజలు ఉన్నారు. మిగిలినటువంటి ఇతర వర్షాల్లో వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని అవలంబించేటువంటి వాళ్ళు లేరు. అయితే ఈ వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని అవలంబించడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే, వర్ణాశ్రమ ధర్మ ప్రకారంగా కనుక మనం విద్యుక్త ధర్మాలను చేసినట్లయితే అది విష్ణు భక్తి వరకు మనల్ని తీసుకువెళ్తుంది. సో మనం విష్ణు భక్తులం అవుతాం. సో ఎప్పుడైతే మనం విష్ణు భక్తులుగా మారిపోతామో అప్పుడు మనకి ముక్తి అనేటువంటిది సాధ్యమవుతుంది. అంటే వర్ణాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే విష్ణు భక్తులుగా మారుతారు, వాళ్ళు మాత్రమే ముక్తిని సాధిస్తారు. వర్ణాశ్రమానికి అవతల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా, జీవులు ఎవరూ కూడా విష్ణు భక్తి వరకు రారు, వాళ్ళు ఎవరు కూడా ఉద్ధరింపబడరు. ఒకవేళ మనం డైరెక్ట్ గా కృష్ణ భక్తులకి వచ్చేసామనుకోండి, విష్ణు భక్తులకి వచ్చేసామనుకోండి, వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది కూడా బైపాస్ చేయొచ్చు. మనం డైరెక్ట్ గా కృష్ణ భక్తిలో ఉండి మనం డైరెక్ట్ గా ముక్తిని కూడా పొందవచ్చు. అంటే మనము గ్రాడ్యువల్ గా ఒక వర్ణం నుంచి ఇంకొక వర్ణానికి, లేకపోతే ఏ వర్ణంలో ఉన్నటువంటి వాడైనా సరే ఆ వర్ణానికి అనుగుణమైనటువంటి కర్మలు చేస్తూ పుణ్యాలను సాధిస్తూ విష్ణు భక్తి వరకు కొనసాగి వచ్చి ఆ తర్వాత విష్ణు భక్తిని చేసి ఆ తర్వాత ముక్తిని సాధించడం ఒకటి ఒకటైతే, డైరెక్ట్ గా విష్ణు భక్తిని చేసి కూడా మనము డైరెక్ట్ గా ముక్తిని కూడా సాధించవచ్చు. అది భక్తి యోగం. సో భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి, ఇంతకు ముందు శ్లోకంలో కూడా చెప్పబడినట్లు, నువ్వు ఎన్ని రకాల పాపాలు చేసినటువంటి వ్యక్తి అయినా సరే నీ పాపాల యొక్క ఫలాలన్నీ పోవాలి, నీ పాపాలకు సంబంధించినటువంటి కర్మలన్నింటి నుంచి కూడా నువ్వు ముక్తి అవ్వాలి అని అంటే భక్తి యోగంలోకి రావాలి. నువ్వు ఎప్పుడైతే భక్తి యోగంలోకి వస్తావో ఆటోమేటిక్ గా నీ ఎన్నో జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. మళ్ళీ వర్ణాశ్రమ ధర్మంలో ఒక్కొక్కడుగు వేసుకుంటా ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఆధ్యాత్మిక పురోగతి సాధించాల్సినటువంటి అవసరం లేదు భక్తి యోగంలోకి వస్తే. సో అందుకని మనకి కృష్ణుడు కూడా చెప్తారు, ఎంత పాపాత్ముడు అయినా సరే నా పాద పద్మాలకు శరణ వేడుకో, నీకు వెంటనే నేను ముక్తిని కలిగిస్తాను అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. అందుకనే మనకి అనేక రకాల కష్టాలు వస్తూ ఉంటాయి. మనం ఒక్కొక్క కష్టం నుంచి బయటపడటం కోసం ఒక్కొక్క రకమైనటువంటి దేవతలకు పూజలు చేస్తూ ఉంటాం, ఒక్కొక్క రకమైనటువంటి యజ్ఞం చేస్తూ ఉంటాం, ఒక్కొక్క రకమైనటువంటి పూజలు పురస్కారాలు, ఒక్కొక్క రకమైనటువంటి శాంతి పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు ఉన్నటువంటి కష్టాలు ఏమీ తొలగవు. కాకపోతే మనకు ఉన్నటువంటి కష్టాలని, మనకు ఉన్నటువంటి కర్మఫలాలు ఏవైతే ఉన్నాయి వీటన్నిటిని కొంతవరకు వాయిదా వేయడం వరకు మాత్రమే జరుగుతుంది తప్ప ఆ ఫలాలను పూర్తిగా మాఫీ చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. అంటే
మనం ఏ దేవీ దేవతకు పూజ చేసినా కానీ ఎవరికి ఎన్ని యజ్ఞాలు చేసినా కానీ మనం యొక్క మన యొక్క కర్మ ఫలాలని కొంచెంగా పోస్ట్ పోన్ చేస్తాం, కాకపోతే ఈ జన్మలో అనుభవించాల్సింది వచ్చే జన్మలో అనుభవిస్తామేమో. లేదు అంటే సో ఈ జన్మలో అనుభవించాల్సింది వచ్చే జన్మలో అనుభవిస్తామేమో, లేకపోతే ఈ జన్మలోనే ఇప్పుడు అనుభవించాల్సింది కొన్ని సంవత్సరాల తర్వాత అనుభవిస్తామేమో, కానీ పూర్తిగా ఏ కర్మని కూడా తీసేయగలగడం అనేటువంటి సాధ్యం కాదు. కానీ కృష్ణ భక్తి భావంలోకి వస్తే, కృష్ణుడి యొక్క పాద పద్మాలను కనుక ఆశ్రయిస్తే కృష్ణుడు వాటిని తీసేయగలరు. అంటే కృష్ణుడు మాత్రమే ఆ యొక్క కర్మ ఫలాలన్నిటిని తీసేయగలరు, కానీ మిగిలిన ఏ దేవి దేవతలు కూడా ఆ కర్మ ఫలాలని తీసేయలేరు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, అందుకనే మనము భక్తి యోగంలోకి రావాలి. ఓకే, 19 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి, రేపు 20వ శ్లోకం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. ప్రభుజీ చెప్పనా? ప్రభుజీ ఎస్ మాతాజీ, ప్రభుజీ వల్ల భక్తి యోగం, భక్తి యోగి ఎలా ఉంటాడో తెలుసుకున్నాము మనం. అంటే భక్తి యోగి ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే ఆయనకి మరణం అంటే భయం ఉండదు. అయితే లౌకికుడైన వాడు మాత్రము ఎప్పుడు కూడా మరణం అంటే భయపడుతూ ఉంటాడు. అయితే భగవంతునికి భక్తి చేయడం వల్ల మనకు అలాంటిది చాలా లాభాలు ఉంటాయి. మనం ఎప్పుడు కూడా అలా భయపడలేము, అంటే భక్తి చాలా గొప్పది అని తెలుసుకున్నాము. అదేవిధంగా భక్తుడు మొదట భగవంతుణ్ణి కీర్తించాలి ఎప్పుడైనా కానీ, ఆయనకే సేవ చేయాలి. అలా అలా భక్తుడు కోరుకుంటాడు అలాగే చేయాలి అని. ఆయనకి ఎప్పుడు కూడా భౌతిక విషయాలను కోరుకోవడం అనేది కూడా ఉండదు అని. అదేవిధంగా మనం ఏం చేస్తున్నామంటే శరీరం యొక్క ఆకర్షణ చాలా ఆకర్షిస్తున్నాము, ఆ ఆకర్షణలోనే ఉండిపోతున్నాము. కానీ మలమూత్రాలతో నిండినటువంటి ఈ శరీరం మాత్రం అశాశ్వతము అని తెలుసుకున్నాము. అంటే శరీరం ఎలాగైనా మారవచ్చు, చనిపోయిన తర్వాత మట్టిగా కానీ బూడిదగా కానీ లేకపోతే రాబంధువులకు ఆహారంగా కూడా మారవచ్చు. ఇలాంటి శరీరంపై మనం మోహాన్ని ఎలా తగ్గించుకుంటే అంత మంచిది అని తెలుసుకున్నాము. అదేవిధంగా కొన్ని నదుల గురించి, పర్వతాల గురించి, పర్వతాలు ఎన్నో పర్వతాలు మనకి శాస్త్రంలో తెలుపబడినవి. అదేవిధంగా నదుల గురించి కూడా తెలుపబడింది. అందులో చాలా ముఖ్యమైనది అంటే గంగా నది. అది ఆధ్యాత్మిక లోకం నుండి మనకి రావడం జరిగింది. సుమేరు పర్వతం మీదుగా చిలి మనకు అంతా గంగానది రావడం జరిగింది. ఇక్కడ ఎందుకు ప్రస్తావన తెలుసుకున్నామంటే ప్రభుజీ, నదుల పేర్లు తెలుసుకున్నా కానీ మమ్మల్ని మనం పవిత్రులం అయిపోతాము. అంటే నదుల యొక్క ఇంపార్టెంట్, పర్వతాల యొక్క ఇంపార్టెంట్ తెలుసుకున్నాము. అదేవిధంగా వర్ణాశ్రమ ధర్మం మనకి చాలా ఇంపార్టెంట్. అంటే అది పాటిస్తే మనము విష్ణు భక్తులం డైరెక్ట్ గా అవుతాము అని. ఇది ప్రతిసారి కూడా తెలుసుకున్నాము వర్ణాశ్రమ ధర్మం ఎంత ఇంపార్టెంట్ అని. మన విద్యుత్ ధర్మం ఏంటో తెలిసేది మన వర్ణాశ్రమ ధర్మం ద్వారానే అని. అదేవిధంగా కర్మలన్నీ కూడా మనము శ్రీకృష్ణ చైతన్యంలోనే చేయాలి. అలా చేస్తే మనకి ఎలాంటి పాపాలు, పాపాలన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా మనం భక్తి యోగంలో కూడా వస్తాము. ఎంతటి పాపాత్ముడైనా కానీ శ్రీకృష్ణ దేవుని యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తే తప్పకుండా మనకి పుణ్యం లభిస్తుంది అని తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ, వర్ణాశ్రమ విధానం కాకుండా డైరెక్ట్ గా చెప్పండి మాతాజీ. అది వర్ణాశ్రమ విధానము కాకుండా కూడా డైరెక్ట్ గా కూడా మనం భక్తి యోగాన్ని పాటించుకొని ఈ స్టెప్లన్నీ లేకుండా వెళ్ళొచ్చు అని కూడా చెప్పారు కదా ప్రభుజీ. అవును మాతాజీ, అదే ప్రభుజీ. అంటే కొన్ని దేశాలలో ఇది లేదు కదా ప్రభుజీ, వల్ల అందుకనే వర్ణాశ్రమ ధర్మ విధానం అనేటువంటిది భక్తి యోగంలో లేని వాళ్ళకి. అదే ప్రభుజీ, అదే భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళు వీటన్నిటికి మించినటువంటి లాభాన్నే పొందుతున్నారు డైరెక్ట్ గా. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, భగవంతుని దర్శనం చేసుకునేటప్పుడు మనం భగవంతుని పొగడాలి ఫస్ట్ అన్నారు, ఇంకొకటి ఇంకొకటి కూడా చెప్తారు ఏంటి ప్రభుజీ అది? భగవంతుడిని ఇప్పుడు ఎవరైనా సరే ఏ ప్రార్థనలో అయినా కానీ ఎలా చేయాలి అని అంటే, కోరిక అయితే కోరుకోవాలి. ఓకే, కానీ కోరిక మొదటిదిగా ప్రార్థనలో మొదటి భాగం అవ్వకూడదు. మొదటి భాగం ఏంటంటే భగవంతుడిని కీర్తించాలి. భగవంతుని కీర్తించడం వల్ల ఉండేటువంటి లాభాన్ని తెలియజేయాలి. తర్వాత ఆ లాభాన్ని నేను పొందాలి అనేటువంటిది కోరిక అయి ఉండాలి. ఓకే ప్రభుజీ. సో ఆ విధంగా మన ప్రార్థన అనేటువంటిది ఉండాలి. అంటే మన కోరిక లాస్ట్ లో ఉండాలి. ఆ లాస్ట్ లో మనం ఆల్రెడీ కీర్తించిన తర్వాత ఆ కీర్తించడం వల్ల వచ్చేటువంటి లాభము, అలాంటి భగవంతుడికి భక్తి యోగం చేయడం వల్ల వచ్చేటువంటి లాభాన్ని మనం చెప్పిన తర్వాత, అలాంటి భక్తి యోగంలో నన్ను ఉంచడానికి భగవంతుడి యొక్క సహాయం కావాలి, భగవంతుడు మన మీద కృపను చూపించాలి అని కోరుకోవాలి. ఎందుకంటే ఆ భక్తి యోగంలో ఉండడం మాత్రమే గొప్ప వరం.
వీరు ఏమి కూడా గొప్పవరం కాదు. అవును ప్రభుజీ, మనకు ప్రభుపాద లెక్చర్ లో కూడా చెప్తారు అన్నిటికంటే మంగళకరమైనటువంటిది శుభకరమైనటువంటిది ఏంటంటే కృష్ణ భక్తి భావంలో ఉండడమే మంగళకరమైనటువంటిది, మిగతా ఏది కూడా మంగళకరమైనటువంటిది కాదు. మనకు ఉన్నటువంటి ఆస్తి సంపద మిగిలినవన్నీ కూడా లౌకికమైనవి, అవన్నీ కూడా అశాశ్వతమైనవి, కానీ భక్తి యోగం మాత్రమే మనకి శాశ్వతమైన లాభాన్ని ఇవ్వగలుగుతుంది కాబట్టి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఒక చిన్న విషయం, ఇప్పుడు ప్రహ్లాదుడు అట్లాంటి వాటికి అలా అట్లాంటి వాళ్ళొచ్చు కదా ప్రభుజీ, ఇంత భక్తి చేస్తే ప్రహ్లాదుడికి ఆ విధమైన మీరు ఇచ్చారని అట్లా పాడొచ్చు. భగవంతుడు ఏం కోరుకున్నాడంటే నన్ను భక్తి యోగంలోనే ఉంటూ భక్తుల సాంగత్యం, భక్తి యోగంలో అదే భక్తి యోగంలోనే ఉంచమన్నారని, వేరేది ఏది కోరకుండా భక్తి యోగంలోనే ఉంచమన్నారు, అట్లాంటి యోగం నాకు కూడా ఇవ్వండి అని కోరుకోవచ్చు. ప్రభుజీ నేను ఒక విషయం అడుగుతున్నాను, ఏంటంటే ప్రభుజీ ఎప్పుడు కూడా ఒక చిన్నప్పటి నుండి కూడా ఒక విషయమే అనుకుంటాను, దేవుడికి అన్ని తెలుసు, దేవాది దేవుడికి అన్ని తెలుసు, సో స్పెసిఫిక్ గా ఏమి మాట్లాడేది లేదు ప్రభుజీ, భక్తి ఇట్లా చేస్తూ వెళ్తూ ఉన్నామో, ఎందుకంటే నా కాన్సెప్ట్ అన్ని ఆయనకు తెలుసు, నేను చెప్పడం వల్లనే తెలుస్తాయని అనుకోవడం నేను నా మూర్ఖత్వం అనుకుంటాను ప్రభుజీ, ఐఎమ్ రాంగ్ యూ కరెక్ట్ మీ, అందుకని నేను ఆ ఫిలాసఫీలోనే వెళ్తూ ఉంటాను ప్రభుజీ, అది మంచి అయినా కానివ్వండి చెడు అయినా కానీ ఆయనకు తెలుసు మనకి ఏది మంచి ఏది చెడు అనే విషయం మనం నిర్ణయించిన దానికంటే భగవంతుడు అయితే కరెక్ట్ గా నిర్ణయిస్తారు. అందుకని అర్జునుడు కూడా చూడండి, నా హితాహితాలు నాకు తెలియదు, నాకు ఏది హితమో అది నువ్వు నాకు బోధించు అని అనే విషయాన్ని అడుగుతారు. అంటే మనం నిర్ణయించకూడదు, మనం నిర్ణయిస్తే చాలా తక్కువ తక్కువ లాభాన్ని పొందుతాం, అదే భగవంతుడు నిర్ణయిస్తే అది మనకు అత్యధికమైనటువంటి లాభం అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు మంచే జరగని చెడే జరగని నేను అట్లా అనుకోలేదు ప్రభుజీ, అట్లే వెళ్తున్నాను, అదే అందుకని కోరుకోవట్లేదు, ఏం చెప్పట్లేదు కదా, భక్తి కూడా ఆయనకే తెలుసు ఇస్తా ఉంటాడు అని అనుకుంటున్నాను, అది కరెక్టే కదా అనేసి అడిగారు ప్రభుజీ. అంతే మన ప్రయత్నం ఉండాలి, మనకి భక్తి కావాలి, భక్తి చెయ్యాలి అనే కోరిక మనలో ఉండాలి, ఆటోమేటిక్ గా మనకి భక్తి చేసేటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇస్తారు. ఓకే కళావతి మాతాజీ, మీరు అడుగుతున్నారు ఏదో? హరే కృష్ణ. కళావతి మాతాజీ ఏం లేదు ప్రభుజీ, మనకు ఇదే ముందు ఏదన్నా దేవుడి దగ్గర వెళ్ళేప్పుడు ఏదన్నా కోరికలు పెట్టి వెళ్లే వాళ్ళం కదా, ఇప్పుడు ఇవంతా ఇన్నాక అసలు దేవుణ్ణి కీర్తించడమే కొన్ని ప్రేయర్స్ ఉన్నాయి కదా భగవద్గీతలో, పరంబ్రహ్మ ఇవంతా ప్రేయర్స్, సో అవి పాడుతుంటే అసలు మనకి ఇంక ఏది కావాలనేది కూడా జ్ఞాపకం రాదు అంటున్నాను, ఇట్లా పొగుడుతుంటే అదే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాంట్లో మీరు నిన్న చెప్పినప్పటి నుంచి అసలు ఇట్లా ప్రేయర్స్ అంతా ఎంత బాగుంటుందని అనిపిస్తుంది, మనకి ఏమైనా కావాలనేది కూడా అడగడానికి నోరు కూడా రావట్లేదు ప్రభుజీ, చూసుకుంటారులే అనే దాన్ని. సో ఇది ఎఫెక్ట్, ఈ భాగవతం ఎఫెక్ట్ అనేది నిజంగా చాలా చాలా చేంజ్ తెస్తుంది ప్రభుజీ మనలో. యాక్చువల్ గా మనం ప్రేయర్స్ కూడా ఎలా చేయాలి అనేటువంటి విషయం మనం కూడా ప్రత్యేకించి రీసెర్చ్ లేదు, భాగవతంలో అనేక మంది భక్తులు చేసినటువంటి ప్రేయర్స్ ఉన్నాయి, మనకి నచ్చిన ఒక ప్రేయర్ తీసుకుని మనం కూడా చేయొచ్చు. ప్రేయర్ చేయడానికి మనం ఏమి రీసెర్చ్ చేయని అవసరం లేదు. అదే చెప్తున్నాను, ఇట్లా పొగడేదే ఒక ప్రేయర్స్ ఉంటే అది నిజంగానే అది చాలా బాగుంటుంది, ఆయన కీర్తిస్తుంటే మనకేం కావాలనేది మనకు అడగడానికి కూడా నోరే రాదు ప్రభుజీ, అసలు అది జ్ఞాపకం కూడా ఉండదు, జ్ఞాపకం కూడా ఉండదు, అంత బాగుంటుంది అది. ఇది భాగవతం అనేది నిజంగా లైఫ్ ఫుల్ ఫుల్ చేంజ్ చేసేస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ మంత్రం చెప్పడం కూడా ఒక ప్రేయరే కదా. అవును అవును, అది కూడా ఒక ప్రేయర్. యక్షాష్టకము గురువాష్టకము చాలా మీనింగ్ ప్రభుజీ నిజంగా. ఓకే థ్యాంక్ యూ ప్రభుజీ. ఇప్పుడు వైకుంఠ లోకంలో జయ విజయులు ద్వారపాలకులుగా ఉంటారు కదా ప్రభుజీ, అప్పుడు ఇంకా మిగతా లోకాలంతా ఉన్నాయి ప్రభుజీ, రామలోకము అట్లాగంతా, ఆ లోకాలకంతా కూడా ద్వారపాలకులు వాళ్ళేనా? అలా ఏం కాదు మాతాజీ, ఇది వచ్చేసి వైకుంఠ, ఇది నారాయణుడు అంటే విష్ణు భగవానుడి యొక్క వైకుంఠ లోకం ఏదైతే ఉందో అక్కడ జయ విజయాల గురించి మాట్లాడారు. లోకాలు ఏదైనా పేర్లు తెలుసా ప్రభుజీ? ఇతర వైకుంఠ లోకాలకి ద్వారపాలకులు కూడా విష్ణు భగవానుడి ద్వారపాలకులు సేమ్ కాకపోవచ్చు మాట తెలియదు నాకు. ఓకే ప్రభుజీ.
ప్రభుజీ మళ్ళగా మీ పేరుకు మీనింగ్ చెప్పండి ప్రభుజీ. ఎవరి పేరుకి? మీ పేరుకు ప్రభుజీ. నా పేరుగా మీనింగ్ చెప్పండి ప్రభుజీ. అంటే నాకు రాధారాణియా ఫ్లూటా అని ఒక డౌట్ అందరు ప్రభుజీ చెప్పండి. గురు మహారాజ్ ఇచ్చిన పేరు ప్రభుజీ. గురు మహారాజ్ ఇచ్చిన మీ అదే మీ ఇనిషియేటెడ్ ప్రభుజీ. మురళి